కథలు సంకల్ప సిద్ధి పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ సాహసం చిత్తశుద్ధి నిజంగా ప్రశంసనీయమైనవి అయితే ఇతరుల సహాయంతో సులభంగా పని ముగించడానికి బదులు కఠినతరమైన మార్గాన్ని ఎన్నుకుంటున్నావేమోనని నా సందేహం చాలామంది తమకు సహాయం చేసేవారు తర్వాత తమపై పెత్తనం చలాయిస్తారేమోననే భయంతో ఎవరి సహాయం కోరుకోకుండానే సమస్యలను తమ నెత్తిన వేసుకుంటారు ఈ సందర్భంగా ఒక యోగి అద్భుత శక్తుల సహాయం తీసుకొని తక్షణం సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉన్నప్పటికీ తన సమస్యలను తనే పరిష్కరించాలని నిర్ణయించుకున్న నాగధీరుడనే మహారాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు పూర్వం సుధీర రాజ్యాన్ని నాగధీరుడనే రాజు పరిపాలించేవాడు నాగధీరుడు మంచి వీరుడు ప్రజాక్షేమం కాంక్షించే రాజు అందుకే అతని పాలనలో ప్రజలందరూ సుఖశాంతులతో అలరారేవారు ఒక పర్యాయం సుధీర రాజ్యంలో వర్షాలు సకాలంలో కురియక క్షామం ఏర్పడింది అందుకు చింతించిన నాగధీరుడు కోసాగారం నుంచి ధనం వెలికి తీసి పొరుగు రాజ్యాల నుంచి గింజలు తెప్పించాడు అయితే మరుసటి ఏడాది కూడా వర్షాలు కురవకపోవడంతో క్షామం తీవ్రమైంది కోసాగారం కూడా ఖాళీ అవడంతో నాగధీరుడు మదన పడసాగాడు అంతలో అతనికి అనారోగ్య సమస్య తలెత్తింది రాచపుండు వలన అతని ఆరోగ్యం క్షీణించసాగింది రాజవైద్యులు ఎంత ప్రయత్నించినా అతనికి స్వస్థత చేకూరలేదు అదే అదనుగా రాజు క్రాంతిసింహుడు సుధీర రాజ్యం మీద దాడి చేయాలని కుట్ర చేశాడు ఇరు రాజ్యాల మధ్య తరతరాల శత్రుత్వం ఉన్నది అయితే నాగధీరుడి వీరత్వం తెలిసిన క్రాంతిసింహుడు అతని రాజ్యం మీద దాడి చేయడానికి సాహసించలేదు అయితే ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా అతను సైన్యాన్ని సమాయుత్తపరిచి సుధీర రాజ్యం మీద యుద్ధం ప్రకటించాలని యోచించాడు చారుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న నాగధీరుడు చక్రవ్యూహంలో చిక్కుకున్నట్టు అర్థం చేసుకున్నాడు క్షామం వలన ఖజానా ఖాళీ అయింది రాచపుండు వలన తాను ముందుండి సైనికులను నడిపించలేడు అతనికేం చెయ్యాలో పాలుపోలేదు అంతలో మంత్రి ధర్మశీలుడు నాగధీరుణ్ణి కలిసి రాజా మన రాజ్యంలో సువేతుడు అనే యోగీశ్వరుడు బసచేశాడు అతను మహిమాన్వితుడని తెలిసింది అతడిని రాజమందిరానికి రప్పించి తరుణోపాయం సెలవీయమని కోరదాం అని సలహా ఇచ్చాడు మంత్రి సలహా విన్న నాగధీరుడు మంత్రివర్య అటువంటి మహానుభావులు తమంతట తాము మన వద్దకు వస్తే స్వాగతించాలే గాని వారిని మన దగ్గరకు రప్పించడం తగదు అందుకని మనమే స్వయంగా వారి సమక్షానికి బయలుదేరదాం అని చెప్పి మంత్రితో కలిసి వెళ్ళి ఒక సామాన్యుడిగా సువేతుణ్ణి కలిశాడు మహారాజు స్వయంగా తన సమక్షానికి రావటంతో అతని వినయశీలత సువేతుడికి సంతృప్తినిచ్చింది మహారాజు చెప్పకుండానే అతని సమస్య సువేతుడు యోగ దృష్టితో తెలుసుకున్నాడు అతడు నాగధీరుడితో రాజా నేను నీకు మూడు మంత్రాలు ఉపదేశిస్తాను ప్రతి రాత్రి నిద్రించే ముందు ఒక మంత్రం పఠించు నిద్రలో నీకో స్వప్నం సాక్షాత్కరిస్తుంది అలా మూడు రాత్రులు గడిచాక నన్ను కలిసి నీ స్వప్న వృత్తాంతాలు వివరించు అని చెప్పి ఆ మూడు మంత్రాలు ఉపదేశించాడు మహారాజు అంతఃపురం చేరాడు ఆ రాత్రి సువేతుడు ఉపదేశించిన ఒక మంత్రం పఠించి నిద్రించాడు అంతటా అతనికో స్వప్నం వచ్చింది అందులో అనారోగ్యంతో బాధపడుతున్న నాగధీరుడు సైన్యాన్ని ముందుకు నడిపించి క్రాంతిసింహుణ్ణి ఎదురించాడు ఆ యుద్ధంలో నాగధీరుడు ఘోరంగా ఓడిపోయాడు క్రాంతిసింహుడు సింహాసనం స్వాధీనం చేసుకొని ఆ రెండు రాజ్యాలను ఏకం చేశాడు తద్వారా సుధీర రాజ్యంలో క్షామం మాయమైంది రెండో రోజు నాగధీరుడు మరో మంత్రం పఠించి నిద్రించాడు అప్పుడు అతనికి మరో స్వప్నం వచ్చింది అందులో రాజవైద్యులు వింధ్యగిరి పర్వతాలకు వెళ్ళి అరుదుగా దొరికే హితాయనే మూలికను సంపాదించి అది తెచ్చి రాజుకు వైద్యం చేశారు అతనికి స్వస్థత చేకూరింది నాగధీరుడు యుద్ధం చేయగలిగి ఉండి కూడా రాజ్య ఆర్థిక పరిస్థితి బాగోనందున క్రాంతిసింహుడితో సంధి కుదుర్చుకున్నాడు అందువలన యుద్ధ భయం తప్పింది అయితే రాజ్యంలోని క్షామం మాత్రం తొలగిపోలేదు మూడో రాత్రి నాగధీరుడు మూడో మంత్రం పఠించి నిద్రించాడు ఎప్పటిలాగానే అతనికొక స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో మహారాజు యోగీశ్వరుడైన సువేతుడి దివ్య చరణాలను తాకి కోరాడు సువేతుడు తన యోగశక్తితో మహారాజును ఆరోగ్యవంతుణ్ణి చేశాడు తదుపరి క్రాంతిసింహుడి సైన్యం మధ్య అగ్నిజ్వాలలు సృష్టించి వాళ్లను భయభ్రాంతులను చేసి యుద్ధభూమి నుంచి పారదోలాడు సువేతుడు ఆకాశం వంక దృష్టి సారించగానే మెరుపులు మెరిసి కుంభవృష్టి కురిసింది అంతటితో సుధీర రాజ్యంలోని క్షామం తొలగిపోయింది ఆ మర్నాడు నాగధీరుడు సువేతుణ్ణి కలిసి తనకు వచ్చిన మూడు స్వప్న వృత్తాంతాలు వివరించాడు సావధానంగా విన్న సువేతుడు రాజా ఈ మూడు స్వప్నాలలో ఒకదాన్ని ఎంపిక చేసుకో నీకో మంత్రముపదేశిస్తాను ఆ మంత్రశక్తితో నీవు కోరిన స్వప్నం సాకారమవుతుంది నీ సమస్యలు తీరుతాయి అని ధైర్యం చెప్పాడు మరోసారి తన స్వప్నాలు మననం చేసుకున్న నాగధీరుడు కొద్ది క్షణాలు ఆలోచించి మహిమాన్విత మీరు చేసిన సహాయం మరువరానిది మంత్రం కంటే సంకల్పం గొప్పది నా సంకల్పం సిద్ధించాలని దీవించండి అని కోరాడు సువేతుడు సంతృప్తిగా తల పంకించి తథాస్తు అని దీవించాడు అంతఃపురం చేరిన మహారాజు రాజవైద్యులను వింధ్యగిరులకు పంపి ఆరోగ్యహిత మూలిక తెప్పించి చికిత్స చేయించుకున్నాడు రాచపుండు తగ్గి స్వస్థత చేకూరింది తదుపరి మిత్రరాజ్యాల ఆర్థిక సహాయంతో తనపై యుద్ధం ప్రకటించిన క్రాంతిసింహుణ్ణి సమర్థవంతంగా ఎదుర్కొని ఓడించాడు తర్వాత రెండు రాజ్యాలను ఒక్కటి చేసి తర్వాత మహీపుర రాజ్యంలోని సువర్ణముఖి నీటిని కాలువ ద్వారా సుధీర రాజ్యానికి రప్పించాడు అంతటితో క్షామం తొలగింది ప్రజలందరూ నాగధీరుణ్ణి ఎంతగానో కొనియాడారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాగధీరుడు తనకొచ్చిన మూడో స్వప్నాన్ని మంత్రశక్తితో సాకారం చేసుకుంటే అతనికొచ్చిన సమస్యలన్నీ అవలీలగా పరిష్కారమయ్యేవి అయితే నాగధీరుడు మంత్రశక్తిని కాదని సంకల్పసిద్ధిని కోరుకొని తన సమస్యలను క్లిష్టమైన రీతిలో ఎందుకు పరిష్కరించుకున్నాడు ఇది అతని అవివేకానికి నిదర్శనం కాదా రాజవైద్యులను వింధ్యగిరులకు పంపడం రక్తపాతంతో రాజ్యం జయించడం తన రాజదర్పం చూపడానికి ధీరత్వం ప్రదర్శించడానికే అన్నట్టున్నది సువేతుణ్ణి శరను కోరకపోవడం అతనిస్తానన్న మంత్రశక్తిని కాదని సంకల్ప సిద్ధిని కోరడం భవిష్యత్తులో యోగి తనన్ను శాసించగలడన్న భీతితోనా అలాగే సువేతుడు ఏ సహాయం చెయ్యకపోయినా మీ సహాయం మరువరానిది అంటూ స్థుతించడం అతని మెప్పు పొందడానిక ఈ ప్రశ్నలకు సరియైన సమాధానం చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు దానికి విక్రమార్కుడు సువేతుడు ప్రసాదించే మంత్రశక్తితో నాగధీరుడు తన సమస్యలు పరిష్కరించుకుంటే ఒక రాజుగా ఒక వీరుడుగా అతను విఫలమైనట్లే నిజమైన వీరుడు పోరాటంలోనే తాను కోరుకున్నది సాధిస్తాడు అలాగే నిజమైన రాజు ప్రకృతి విపత్తులను సైతం తన శక్తియుక్తులతోనే జయించాలనుకుంటాడు అతీత శక్తులను జయించడానికి మంత్రశక్తులు అవసరమేమో గాని సాధారణ విషయాలకు సంకల్పసిద్ధి మాత్రమే సరియైన దారి నాగధీరుడు వివేకవంతుడు కాబట్టే ఆ దారి ఎంచుకున్నాడు వింధ్యగిరిల్లో దొరికే ఆరోగ్యహిత మూలిక గురించి క్రాంతిసింహుణ్ణి ఓడించి రెండు రాజ్యాలు ఏకం చేస్తే తన రాజ్యంలోని క్షామం తొలగిపోగలదన్న సత్యాలను నాగధీరుడు తన స్వప్న వృత్తాంతాలను బట్టి తెలుసుకోగలిగాడు ఆ కలలు రావడానికి కారకుడైన సువేతుణ్ణి అందుకే స్థుతించాడు అంతేగాని అతని మెప్పు పొందడానికి మాత్రం కాదు ఇకపోతే సర్వసంగ పరిత్యాగి అయిన సువేతుడు తనన్ను శాసించగలడన్న భీతి వివేకవంతుడైన మహారాజుకు ఎప్పటికీ కలగదు అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు